కమల్ హాసన్ హీరోగా వస్తున్న పాన్ వరల్డ్ మూవీ భారతీయుడు 2 నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ కోసం డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే ఈ పాట సిద్ధార్థ్ రకుల్ ప్రీతి సింగ్ల మీద ప్లాన్ చేశారు. రెండో సాంగ్ ని మే 29న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా ఆడియో లాంచ్ డేట్ కూడా రివీల్ చేసేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ కల్కి ఈ భారీ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ నుంచి బుజ్జి వచ్చి ఇప్పటికే ఆకట్టుకుంది. కాగా తాజాగా బుజ్జి థీమ్ మ్యూజిక్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రభాస్ వర్సెస్ బుజ్జి వీడియోను ప్రేక్షకులు ఇంకా మర్చిపోకముందే బుజ్జి థీమ్ మ్యూజిక్ వదిలి కల్కి ఫీవర్ లైవ్ లో ఉండేలా ప్లాన్ చేశారు మూవీ టీమ్. కల్కి మూవీ టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊహించిన సర్ప్రైజ్ ఇచ్చింది. కల్కి 2898 AD మూవీ నుంచి సర్ప్రైజ్ టీజర్ ని రిలీజ్ చేసింది. భైరవ ఎప్పుడు చూసినా వెల్డింగ్ చేస్తూనే ఉంటావా అని పిల్లలు అడిగిన ప్రశ్నకు భైరవ చెప్పే సమాధానంతో ఈ టీజర్ వీడియో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. ఈ నెల 31 నుంచి ప్రైమ్ వీడియోలో ఉంటాను అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది కల్కి టీమ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక, అరుణ్ మోహన్ హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన భారీ చిత్రం వచ్చి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఓ పవర్ఫుల్ సాంగ్ ని రెడీ చేశారంట మ్యూజిక్ డైరెక్టర్ థమన్. త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేయబోతున్నారు. పవర్ స్టార్ హీరోగా డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. అయితే ఈ సినిమా కథ గురించి డైరెక్టర్ సుజిత్ ఓ ఇంట్రెస్టింగ్ వార్త చెప్పారు. గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ ఇప్పటి వరకు చూడని లుక్ లో కనిపిస్తారని చెప్పాడు. ఈ కామెంట్స్ తో ఓజీ సినిమా మీద మరింత ఆసక్తి పెంచాడు సుజిత్. సెప్టెంబర్ 27న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లర్జున్ పుష్ప 2 నుంచి లేటెస్ట్ వార్త వచ్చింది. ఇప్పటికే పుష్పరాజు పాట మాస్ జాతర క్రియేట్ చేయగా రెండో పాటను సైతం రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయింది చిత్ర టీం. సూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నాసామి అంటూ సాగే పాట శ్రేయా ఘోషల్ పాడారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ భాషల్లోనే ఆమె పాడింది. ఇప్పటికే పుష్పరాజు పాటతో యూట్యూబ్ ని ఊపేస్ 4 అర్జున్ పుష్ప 2 త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పుష్ప 3 మేకింగ్ కి సిద్ధమైపోబోతున్నారంట సుకుమార్, అలాగే అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఇప్పటికే సైన్ చేసేసిన రెండు సినిమాలను బన్నీ కొంచెం గ్యాప్ కోసం, వేరే రెండు సినిమాలను సుకుమార్ చేసేసి మళ్ళీ పుష్ప 3 పనులు మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. ఆదిపురుషులో హనుమాన్ పాత్ర పోషించిన బాలీవుడ్ యాక్టర్ దేవదత్త నాగే నటించబోతున్నట్టుగా ఓ వార్త ట్రెండ్ అవుతోంది. రీసెంట్ గా ఆయన రాజమౌళితో కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ ఈ సినిమాలో రజనీకాంత్ తో కలిసి సత్యరాజ్ నటించబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 38 ఏళ్ల క్రితం కలిసి నటించిన ఈ కాంబో మళ్ళీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒకే తెరపై కనిపించబోతున్నారు. అధికారిక సమాచారం కోసం అటు కబాలి ఇటు కట్టప్ప ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రాబోయే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సే, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి సినిమా మీద అంచనాలు పెంచుతోంది. కాగా ఈ శుక్రవారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్స్ లోకి రాబోతుంది. రిలీజ్ కి ముందు లాంఛనంగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. శాకుంతలం సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. సమంతతో తీసిన హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా అంతగా సక్సెస్ అవ్వకపోయినా చాలా నెలల గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ రోజు తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి అప్డేట్ ఇవ్వబోతున్నారు. తన హోమ్ బ్యానర్ గుణా టీమ్ వర్క్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. డెవిల్ సినిమాతో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా అదరగొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ చిత్రాన్ని ప్రకటించారు. ప్రదీప్ చిలకూరి రచన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అధికారికంగా టైటిల్ రివీల్ చేస్తూ త్వరలోనే పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ధమాకా సినిమాతో రవితేజ, శ్రీలీల ఇద్దరు సినీ అభిమానుల్లో హుషారును పెంచారు. ఆ సినిమాతో అటు శ్రీలీల మార్కెట్ కూడా ఓరేంజ్ లో పెరిగిపోయింది. కాగా ఈ ఎనర్జెటిక్ జంటతో మరో కాంబీ రాబోతుంది. ఆ త్వరలో అధికారిక ప్రకటన రాబోతున్న రవితేజ 70వ సినిమాకి శ్రీలీలను లాక్ చేసినట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా సినిమా డీటెయిల్స్ వివరించబోతున్నారు. వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న భారీ యాక్షన్ మూవీ విశ్వం పరాట. టాలీవుడ్ లెజెండరీ హీరో చిరంజీవి యాక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ క్రేజీ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ నుంచి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి త్రిశలపై షూట్ చేసిన ఇంట్రెస్టింగ్ సీక్వెల్ కి చెందిన పిక్ అది. వచ్చే ఏడాది జనవరి 10న విశ్వంభరా గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతున్నారు. సత్యరాజ్ విలన్ గా నటిస్తున్న మూడో బాలీవుడ్ మూవీ ముంజా. గతంలో చెన్నై ఎక్స్ప్రెస్, రాధేశ్యామ్ తో బాలీవుడ్ లో సత్తా చూపించిన సత్యరాజ్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ముంజా చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారని మురుగదాస్ అంటున్నారు. వచ్చే ఏడాది రంజాన్ కి ఈ ముంజాను థియేటర్స్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించిన రష్మిక ఆనంద్ దేవరకొండ యాక్ట్ చేసిన గమ్ గమ్ గణేష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో రష్మిక
డైరెక్టర్ సాయి రాజేష్ గురించి ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేసింది. ఎప్పటి నుంచే మీ సాయి రాజేష్ డైరెక్షన్ లో యాక్ట్ చేయాలని ఉందంటూ ఈ సందర్భంగా రష్మిక చెప్పేసింది. ఈ నెల 31న రిలీజ్ కాబోతున్న ఆనంద్ దేవరకొండ మూవీ గమ్ గమ్ గణేష ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక మందన ఆనంద్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు నటించిన కో స్టార్స్ లో నీ ఫేవరెట్ ఎవరని ఆనంద్ దేవరకొండ అడగ్గా రష్మిక విజయ్ దేవరకొండ అని పేరు చెప్పింది. ఆ వెంటనే ఫ్యాన్స్ అంతా ఈలలు కేకలు వేశారు. యానిమల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తృప్తి డిమ్రి తన కెరీర్లోనే యానిమల్తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ బాలీవుడ్ నటి ఆనంద్ తివారి కామెడీ డ్రామా చిత్రం బ్యాడ్ న్యూస్లో విక్కీ కౌశల్తో జతకట్టబోతుంది. ఇక బ్యాడ్ న్యూస్తో పాటు విక్కీ విద్యా కావోవాలా వీడియో భూల్ బోలియా 3 సినిమాలకు సైతం సైన్ చేసింది. మల్టీ స్క్రీన్లు పెరిగిపోయిన తర్వాత ఓటీటీలకు డిమాండ్ డబుల్ అయింది. ఎన్నో భాషల్లో రకరకాల సినిమాలు అందుబాటులో ఉండటంతో ఓటీటీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని మరీ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా తాజాగా బదిరుడు మూగవారి కోసం ఓ కొత్త సాంప్రదాయానికి అమెజాన్ ప్రైమ్ తెరలేపింది. రవితేజ యాక్ట్ చేసిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కంటెంట్ పేరుతో రిలీజ్ అయ్యే దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ పంచాయత్ గతంలో రిలీజ్ అయిన 2 సీజన్స్ ఓటీటీలోనే సంచలనాన్ని సృష్టించాయి. కాగా తాజాగా సీజన్ 3 కూడా ఉంటుందంటూ ప్రకటిస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.